ప్రధాని మోదీ ఇచ్చిన జోష్ను తెలంగాణ బీజేపీ ఉపయోగించుకోలేకపోతోందా? ప్రధాని పర్యటన తర్వాత బీజేపీలో పెద్దగా మార్పు రావడం లేదా? బీజేపీలో చేరికలు లేకపోవడానికి అంతర్గత విభేదాలే కారణమా? అసంతృప్తి నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరగడం లేదా? జాయినింగ్స్ పై బీజేపీ జాతీయ నాయకత్వం స్వయంగా ఫోకస్ పెట్టిందా? కమల పార్టీ తర్వాత టార్గెట్ జూపల్లి పొంగులేటేనా? బండి సంజయ్, ఈటల రాజేందర్ కు అగ్రనేతలు ఇచ్చిన ఆదేశాలేంటి? ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న దృష్ట్యా రాజకీయ పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. నాయకులు సైతం తమకు కంఫర్ట్ జోన్ను వెతుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలమైన నేతలకు గేలం వేస్తున్నాయి. ఇందులో భాగంగా చేరికల కోసం బీజేపీ ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీకి సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను కన్వీనర్ గా నియమించింది. గతేడాది జూలైలో జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీలో ఆశించిన స్థాయిలో చేరికలు జరగలేదు. నిజానికి తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం స్వయంగా దృష్టి సారించింది. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో అధికారమే టార్గెట్ గా ముందుకు వెళుతున్నారు. గతేడాది ప్రధానమంత్రి 4 సార్లు తెలంగాణకు వచ్చి వెళ్లారు. అమిత్ షా, జేపీ నడ్డా సైతం తెలంగాణలో పదే పదే పర్యటిస్తున్నారు. తద్వారా తెలంగాణ తమకు ముఖ్యమైన రాష్ట్రమని చెప్పకనే చెప్పారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటించి వెళ్లారు. వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పెరేడ్ గ్రౌండ్ సభలో సీఎం కేసీఆర్ పై పరోక్షంగా ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. బీజేపీ కేడర్లో జోష్ నింపి వెళ్లారు. నేతలను, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ప్రధాని పర్యటన తర్వాత కమలం పార్టీలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని బీజేపీ కేడర్ భావించిందట. అయితే అలాంటి దాఖలాలేవీ కనిపించడం లేదని కొందరు నేతలు చెబుతున్నారు. ప్రధానమంత్రి పర్యటన తర్వాత కూడా పార్టీలో చేరికలు లేకపోవడంతో బీజేపీలో స్తబ్దత ఏర్పడిందట. అగ్రనేతలు ఇస్తున్న సపోర్ట్ను రాష్ట్ర నేతలు ఉపయోగించుకోలేకపోతున్నారన్న కామెంట్స్ సొంత పార్టీలో వినిపిస్తున్నాయట. బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు చేరికలపై ప్రభావం చూపుతున్నాయని సమాచారం. నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 27న తెలంగాణ బీజేపీ నేతలను ఢిల్లీకి పిలిచిన అమిత్ షా, జేపీ నడ్డా అంతర్గత విభేదాలను పక్కన పెట్టాలని వారిని ఆదేశించారు. దీంతో తెలంగాణ బీజేపీలో భారీగా చేరికలుంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల మరోసారి చేరికలపై బీజేపీ గంపడాసులు పెట్టుకుందట. తాజాగా కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వరరెడ్డికి కాషాయ కండువా కప్పిన బీజేపీ నేతలు బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును సైతం చేర్చుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. హైకమాండ్ పిలుపు మేరకు హుటాహుటిన బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. తన ఢిల్లీ పర్యటనలో తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై అధినాయకత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సైతం కాషాయ కండువా కప్పేందుకు కమలం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందట. వారితో మంత్రాలు జరుపుతోందట. జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చేర్చుకుంటే ఉమ్మడి పాలమూరు, ఖమ్మం జిల్లాల్లో పార్టీ బలం మరింత పెరుగుతుందని కమలం పార్టీ భావిస్తోందట. వీరితో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో కూడా చర్చించి వారిని కూడా పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఇక జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు తెలంగాణ బీజేపీ నాయకులు చేరికలపై వ్యూహాలను రచిస్తున్నారు. నిజానికి చేరికల ప్రళయం రానుందని అనేక సార్లు చెప్పిన బీజేపీ నేతలు పలుసార్లు అభాసు పాలయ్యారు. చేరికల విషయంలో ఈసారైనా బీజేపీ సక్సెస్ అవుతుందా లేదా అనే చర్చ పార్టీలో నడుస్తోందట. మరోవైపు ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ కొంప ముంచుతోందట. నేతలు సొంత ఎజెండా కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని బీజేపీ కేడర్ కోరుతోంది. ఇందులో భాగంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలోకి కీలక నాయకులను తీసుకురాగలిగితే బీజేపీ సక్సెస్ అయినట్టేనని రాజకీయ వర్గాల అభిప్రాయంగా ఉంది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం దూకుడు పెంచిన దృష్ట్యా కమలం పార్టీ అలర్ట్ అయిందట. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేత మహేశ్వరరెడ్డికి కాషాయ కండువా కప్పినట్లు సమాచారం.
కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్న మిగతా వారిని కూడా పార్టీలోకి తీసుకురావడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు। ఇంకోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బీజేపీ భావిస్తోందట। కర్ణాటకలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ బీజేపీలో చేరికలు భారీగా ఉంటాయంటున్నారు।